రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం పరిధిలోని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశంలో అంశాల వారీగా సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సంవత్సరం ఎస్ఎన్డీపీ పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడానికి సభ ఆమోదం తెలిపింది. గత సంవత్సరం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి ప్రారంభించిన చాలా పనులు నిధులు లేక కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే నిలిపివేశారు. అప్పటి నుండి కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ఈ సంవత్సరం ఎస్ఎన్డీపీ పనులకు ప్రత్యేకంగా అంచనా నిధులను సుమారు 44 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని మేయర్ సమావేశ అనంతరం పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2022-23 బడ్జెట్ సమావేశాన్ని అనుసరిస్తూ 2023-24 బడ్జెట్ రూపకల్పనకి ఈరోజు సమావేశం చేయడం జరిగింది. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని బడ్జెట్ సమావేశాలకు గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కో ఆప్షన్ సభ్యులు అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. మరి ఆఫీస్ నుంచి గౌరవ డీలు, ఏఈలు, ఆర్వో గారు, మేనేజర్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి బడ్జెట్ అంటే రాబోయే సంవత్సర కాలం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏ పనులు చేయబోతుంది అనే దాని మీద క్లారిటీగా మురికి నీటి కాల్వలు కానివ్వండి, మరి బోర్ల రిపేర్లు కానివ్వండి, మంచినీటి సంబంధించిన పైప్లైన్ లీకేజీలకు సంబంధించిన మరమ్మతులు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి వీటన్నింటికీ ఒక పై ఎత్తు ఎస్ఎన్డీపీకి సంబంధించిన వర్క్. ఎస్ఎన్డీపీ అనే వర్క్ గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు చేతుల మీదుగా గతంలో మనందరికీ తెలుసు శంకుస్థాపన చేసి ఆ పనులను పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. మరి ఇప్పుడు ఆ పనులను అసంపూర్తిగా మిగిలిచి ఎక్కడి తుగిన కాలువలు అక్కడనే విడిచిపెట్టి కాంట్రాక్టర్లు మాకు బిల్లు రాలేదని చెప్పేసి ఆపేసి మధ్యలో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాము 2022-23 డివిజన్కి సంబంధించి కూడా మధ్యలో కాలువ వదిలిపెడితే కూడా దానికి సంబంధించిన సత్వర చర్యలు డిఈ గారితో పేర్రాజు అనే సార్ కూడా డిఈ గారు వచ్చినారు. ఆయనతో మాట్లాడి కూడా ఇంటి ముందు తోపెట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ప్రతి మీడియాలో కూడా వచ్చింది. దానికి కూడా మేము బాధ్యత వహించి ఆ మిగిలిన పనిని కూడా కంప్లీట్ చేయించడం జరిగింది. అంతేకాకుండా 22వ డివిజన్ దగ్గర కల్వర్టు దగ్గర కూడా వేరే వాళ్ళు పడిపోయే ప్రమాదకరంగా ఉంటే కూడా దానికి ఒక గెట్టులా ఒక వాలి కట్టి దాన్ని అక్కడికి క్లోజ్ చేసి ఆపేసినాము. మరి కొన్ని రోజులు వెయిట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా ఆపి ఉన్న పనులను కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోయినారు. ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశంలో ఎందుకు తీసుకున్నామంటే గతంలో నేను కూడా చెప్పి ఉన్నాను, గతంలో ఒకసారి మీటింగ్ చెప్పి పెట్టినప్పుడు చెప్పినాను, ఎస్ఎన్డీపీ కాల్వలు తవ్వి అర్థవంతంగా వేయడం అంటే ఆడ ఇడిచిపెట్టేసి మరి దాన్ని పూర్తి చేయకుండా ఎవరు బాధ్యత వహిస్తారు అని అంటే ప్రజలకు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే మీ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ఇస్తలేదని. అంటే మనం బడ్జెట్ ఇంతకుముందు దాని అంచనా లేదు. అసలు గతంలో మీరు ఎక్కడైనా చూడండి బడ్జెట్కి సంబంధించిన ప్రొఫార్మాల్నే ఎస్ఎన్డీపీ అందించిన ప్రొఫార్మాల్నే ఎస్ఎన్డీపీ అనే సబ్జెక్టే లేదు. ఎస్ఎన్డీపీ అనే సబ్జెక్టు లేకుండా గతంలో ఎట్లా రిలీజ్ చేస్తాం ఫండ్స్? మరి ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నేను మొన్న కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎస్ఎన్డీపీ కాల్వల్ని పూర్తి చేయడానికి ఆల్రెడీ 1 కోటి రూపాయలు బిల్లు చెల్లించినాము. దాదాపు 77 లక్షల పైచిల్లుకు ఎస్ఎన్డీపీ అకౌంట్లో వేసినాము. దాదాపు 18 కోట్ల వర్క్ వరకు ఈరోజు శాంక్షన్ తీసుకొని ఉన్నాము మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ తోటి. ఈ యొక్క అమౌంట్ని కూడా ఎస్ఎన్డీపీ వాళ్ళకి చెల్లించడానికి మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు కూడా పనులు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే ఎవరి మధ్యలో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మాకు నచ్చదు. మా కార్పొరేటర్లు అందరూ కూడా కోరుకునేది అదే, కోఆప్షన్ సభ్యులు కూడా కోరుకునేది అదే. ఏ డివిజన్ కన్నా రానియండి, 1వ డివిజన్, 2వ డివిజన్, 3వ డివిజన్, 4వ డివిజన్, 20వ డివిజన్, 21వ డివిజన్, 22వ డివిజన్, 23వ డివిజన్, 28వ డివిజన్, 29వ డివిజన్, 30వ డివిజన్, 31వ డివిజన్, 31వ డివిజన్,
ఇన్ని డివిజన్లకు సంబంధించిన ఎస్ఎండిపి కాలువ పనులు ఎక్కడవక్కడ ఆగిపోయినాయి, వాటిని పూర్తి చేయాల్సిందిగా జిహెచ్ఎంసీ వాళ్ళని నేను కోరుతా ఉన్నాను. మా బడ్జెట్ ఏదైతే ఉందో దీంట్లో కేటాయించినాం, మిగిలిన బడ్జెట్ మీరు లోన్లు ఇస్తారని కూడా చెప్పారు మాకు గతంలో. 44 కోట్ల లోన్ మేము ఇస్తాం మీకు, మిగిలిన పని మీరు మిగిలిన బడ్జెట్ మీరు ఇవ్వాలని చెప్పారు. 44 కోట్లు కాదు కదా, 4 రూపాయలు కూడా అకౌంట్లో వాళ్ళలేదు. పైగా మేమే అకౌంట్లో 1 కోటి రూపాయలు డిపాజిట్ చేసి పెట్టాము. ఇప్పుడు ఎవరి మధ్యలో ఈ పని ఆగిపోతుంది అనేది ఒక చర్చనీయాంశం జరిగింది. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా ఎస్ఎన్డీపీ కాలువలకు సంబంధించి కూడా ఈసారి బడ్జెట్లో కేటాయించి అంతర్గత మురికి కాలువలు, బీటీ రోడ్లు, సిసి రోడ్లు వీటన్నింటికి కలిపి దాదాపు 80 కోట్ల 30 లక్షల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. ఇప్పటికీ మిగిలిన బడ్జెట్ 23 కోట్ల పైచీలకు మా అంటే ఆఫీస్ అకౌంట్లో ఉంది, దానికి సంబంధించిన బిల్లులు చెల్లించాల్సింది. ఇన్కమ్ సోర్సెస్ చూస్తూ ఎక్స్పెండిచర్ కూడా ఆ విధంగా కేటాయించి మరి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకి మేయర్ గారు కానివ్వండి, డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన జనరల్ ఫండ్ నుంచి వేయడానికి అందరము సమిష్టిగా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బడ్జెట్ని అందరూ ఏకపక్షంగా ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.